హాయ్ అండి, వెల్కమ్ టు మల్లిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అమ్మ క్యారెట్తో ఇడ్లీ వేస్తుంది, చూద్దాం. అమ్మ ఇడ్లీ వేస్తున్నావా? క్యారెట్ ఇడ్లీ వేస్తున్నా ఈరోజు. ఎప్పుడు ఇడ్లీనా? అందుకే క్యారెట్ వేస్తున్నాను పైన. ఇంకా క్యారెట్ డెకరేషన్ చేస్తున్నా. సరిపోయింది అయినా చూడు, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. క్యారెట్ తినట్లేదా? రోజు నువ్వు క్యారెట్ తినట్లేదు కాబట్టి ఇడ్లీ మీద క్యారెట్ వేసుకుని ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అబ్బో, క్యారెట్ తింటాము. అందుకని వేరే టిఫిన్ చేయాలన్నమాట. క్యారెట్ తింటాము, ఇడ్లీ తింటాము. ఇడ్లీ మంచిది, టిఫిన్ అన్నట్లు కానీ ఇడ్లీ మంచిది. ఇదిగోండి, నా చిన్నప్పటి నుంచి చెప్పే మాట ఇది, మీరు చెప్పారు కదా. క్యారెట్ పైన వేసుకుని ఇడ్లీ వేసుకుని ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఏం చట్నీ చేస్తున్నా? ఈరోజు చట్నీ నేను చేయట్లేదు, కన్న చేస్తాను. కన్న చేస్తుందా? కన్న ఏం చట్నీ చేస్తున్నా? అమ్మ ఇదే చేస్తున్నా చెప్తుంది. పల్లీలు కొబ్బరి చట్నీ. అవునా? సరే, ఎలా చేయాలి? ఇదో పల్లీలు వేయించుకున్నాను, పొట్టు తీస్తాను వేసుకున్నాను. ఆయిల్ ఎక్కడ వేయించుకోవాలా? ఆయిల్ ఎక్కడ పెనం మీద లోపలలో వేయించుకో. పచ్చిమిర్చి, కొబ్బరి, సాల్ట్ వేస్తాను. ఇది కొంచెం వాటర్ వేసుకుని కొత్తగా మిక్స్ చేసుకోండి. సరే, రెడీ అయిపోయింది చట్నీ. పోపు కూడా రెడీ అయిపోయింది వేసుకోవడం. ఇంకా అమ్మ అమ్మ తిరగడమే తినేద్దాం. ఈరోజు మన ఇడ్లీ ఏంటో తెలుసా? క్యారెట్ ఇడ్లీ. అంతే, అయిపోయింది ఇన్స్టంట్ చట్నీ. ఇప్పుడు కావాలంటే చేసుకోవచ్చు. పల్లీలు కొంతమంది వేయించి స్టోర్ చేసుకుంటారు కదా, అలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మార్నింగ్ క్యారేజ్ ఉన్నప్పుడు, అలా టైం సరిపోలే ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. త్వరగా అయిపోతుంది. స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే పల్లీలు వేయించేసి ఈరోజు నైట్ వేయించిన 8 hours పెట్టేసుకున్నామంటే మార్నింగ్ లెగ్గానే చేసుకోవచ్చు. అంటే కొంతమందికి లంచ్ బాక్స్ లాగా ఉంటాయి కదా పిల్లలకి, ఆ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, తినేద్దాను రా. రెడీ అయిపోయింది క్యారెట్ ఇడ్లీ, ఇంకా కొబ్బరి చట్నీ. కొబ్బరి వేరుశనగ చుట్టు కదా. మీకు లేదు, నేను తినేస్తున్నా. ఈరోజు మా కర్రీ బెండకాయ ఫ్రై, ఇంకా కొబ్బరి, మామిడికి పచ్చడి. చట్నీ రెడీ అయిపోయింది. అయిపోయింది బెండకాయ ఫ్రై. ఎలా ఉండో జిగురు రాకుండా బెండకాయలు కోసిన వెంటనే వండకుండా కొంచెంసేపు ఉంచేసి అందుకే బాగుంది. చారు కూడా పెట్టేసింది. పచ్చడి రెడీ అయిపోయింది, ఇంకా రసం కూడా. మా కన్న క్యారెట్ హల్వా చేస్తుందండి. క్యారెట్ తింటున్నా, మా పెద్దకి క్యారెట్ ఉంది. అంత ఫ్రెష్గా డ్రై ఫ్రూట్స్ వచ్చేస్తున్నావా? కాదు, మార్కింగ్ తిరుగుతుంది. కన్న డ్రై ఫ్రూట్స్ కట్ చేసావా? కట్ చేసా. నువ్వు నేను స్పెట్స్ వేయించుకున్నాగా చూపించావు ఒకసారి. బాగున్నాయి, చిన్నపిల్లల స్పెట్స్లో ఉన్నాయి, బాగున్నాయి. కన్నా క్యారెట్ హల్వా చేస్తుంది. రెడీగా ఉన్నా తినడానికి? రెడీగా ఉన్నాను, కానీ అప్పుడే కాదు, టైం పడుతుంది. అమ్మా నువ్వు? నేను
అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. రెడీ ఉందంట క్యారెట్ అమ్మ, అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. క్యారెట్ అమ్మ ఇష్టం కామెంట్ చేయండి. నీతిలో వేస్తుంది కదా, స్మెల్ వచ్చేస్తుంది. ఉంచుతారా? మీ ఇద్దరు తింటారా? మా ఇద్దరికి సరిపోగా నీకు ఏమన్నా మిగిలితే ఇస్తాను. మా ఇద్దరికి సరిపోతుంది కదమ్మా. సరిపోతుంది, ఎవరికి పెట్టదు మా ఇద్దరికి. ఇంకేం వేయాలి దీంట్లో? క్యారెట్, పాలా? ఫస్ట్ నెయ్యి వేసుకుని క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తుమ్మేసాం కదా, అది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత పాలు వేసుకుని పంచదార వేసుకోవాలా? సరే, ఎలా చెప్తున్నా కదా ఇవే, కానీ త్వరగా చేసి తినేస్తాను. అన్ని రెసిపీ పెడుతున్నా, రెసిపీ వద్దా తినడానికి రెడీ కదా, అందుకే రెసిపీ చూపిస్తాను కదా. సరే చెప్పు. అంతేగా, నెయ్యి వేసి ఆ క్యారెట్ తురుము వేపించుకుని ఇది ఒక 50% కుక్ అవ్వాలి. ఈ నెయ్యిలో కొంచెం ఫ్రై అయిపోతే అప్పుడు మిల్క్ వేసాక మిగతా సగం ఉడుకుతుంది అన్నమాట. వేసేసావా పాలు? పాలు వేసాను, షుగర్ కూడా వేసాను. టీవీ చూస్తున్నావు కదా, బిజీగా ఉన్నావు కదా, అందుకని పాలు షుగర్ వేసేసి. నీకు కుళ్ళు దేనికి? టీవీ చూడడంగా, టీవీ చూస్తున్నాను. ఓకే, పాలు వేసి ఇంకా పంచదార వేసి అలా దగ్గర చేసుకోవాలా? దగ్గర అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ షుగర్ కొంచెం బాగా దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు మెంట వస్తుంది కదా, ఈ మెంట అంతా కూడా దగ్గరికి అయిపోతే మొత్తం డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి. సరే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. తిను మరి, టేస్ట్ చేశారా? ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.